అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అందరు అంత మంచేనా చలో మస్తు వార్తలు పట్టుకొచ్చిన వార్తల విషయం ముందు హెడ్ లైన్స్ చూద్దాం పారి మంచి సామెత చెప్పిన అంబటి సారు కళ్యాణం అప్పుడు కాలగోళ తీస్తారే అప్పుడే తెలిసిపోతారు అనేటువంటి ఒక సామెత ఉంది పోతిన మహేష్ రామ్ రామ్ చెప్పిండు జనసేనకు ఇప్పటికైనా బుద్ధొస్తదో పవన్ కళ్యాణ్ కు కు గురైతున్న టీడీపీ లీడర్లు ప్రశ్నిస్తే విసిరేస్తున్నారు మైకులు షాపులో మహిళా దొంగలు ధరగల్ల చీరలు యజమాని జీవిడిస్తే ఆవు పెట్టుకుంది కన్నీళ్లు మస్తు బాధ పడబట్టిండ్రు దీని బాధ దూసినోళ్ళు చంద్రబాబు అవుట్ కొడుకు లొకేషన్ ధమ్మాలి పవన్ కళ్యాణ్ ఫట్ ముగ్గురికి ముగ్గురు మూట ముల్లే సర్దుకొని తీర్థం పోవాల్సిందే అని అంటున్నాడు అంబటి రాంబాబు చంద్రబాబు తనకన్నా బాగా డాన్స్ చేస్తాడని మెచ్చుకున్నాడు నమస్తే సార్ చంద్రబాబు ఏమంటున్నాడో ఇన్నరా వాళ్ళ సభలు కలకల్లాడుతున్నాయట మీ సభలు వెలవెలబోతున్నాయట సామెత ఉంది ఏం సామెత సార్ అది కాపురం చేసేవాడి కళ కళ్యాణం అప్పుడు కాలగోళ్ళు తీస్తారే అప్పుడే తెలిసిపోతారు అనేటువంటి ఒక సామెత ఉంది అవునవును అయినా చంద్రబాబుకు ఈ సామెతకు ఏం లింక్ సార్ ఆయన కూర్చున్న జనాన్ని బట్టి అర్థం అయిపోతుంది కుప్పంలో ఆయన గెలవడం కూడా కష్టం ఆప్తారో కొడుకా కుప్పంలో గెలవడా మరి లక్ష మెజారిటీ రావాలే గ్రాఫ్ పెంచాలే అని అంటున్నాడు కదా అదే మరి లోకేషన్ సంగతి ఏంది లోకేష్ చాలా పెద్ద ప్రచారం చేశాడు ఇది యువకులవని తిరిగాడు తలపడ్డ అంగడిలోనే ఉన్నాడు కొంచెం బయటికి వస్తే గెలుస్తాను గెలవన బయో అతను ఓడిపోతున్నాడు లోకేష్ కూడా ఓడిపోతున్నాడా మరి ఆయన రాసుకున్న రెండు బుక్ ఏం కావాలి సార్ ఓకే ఇంకెవర ఉన్నారా ఓడిపేటోళ్ళు చెప్పాలి ఎవరు సార్ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన కదా ఎట్లున్నది లో పోటీ చేస్తున్నాడు రెండు రోజులు పచారం చేస్తాడు ఐదు రోజులు పడుకుంటాడు రెండు రోజులు పచారం చేస్తాడు ఐదు రోజులు పడుకుంటాడు నాకు అర్థం కాలేదు జ్వరం వచ్చిందోట సార్ జ్వరం వచ్చి అంట జ్వరం వచ్చి పడుకుంటాడు రెండు రోజులు జరంగా మళ్ళీ పడుకుంటాడు హైదరాబాద్ అలవాటు లేకపాయే అందుకే ఊకూకే జ్వరం వస్తుంది అవును కానీ మీ డాన్స్ గురించి చంద్రబాబు సెటర్ లేచిండు ఇన్నరా అదే అంటే పతిడో మాట అంట రాంబాబు డాన్స్ లేట్ వచ్చని ఏయ్యా మీ పక్కన పవన్ కళ్యాణ్ నీట్లేదు డాన్స్ లు సినిమాల్లో డబుల్ కోసం ప్రతి పండక్కి మీరు పవన్ కంటే బాగా డాన్స్ చేస్తారని వాళ్ళ బాధ కావచ్చు పండక్కి డాన్స్ చేస్తాను తప్ప పొలిటికల్ గా డాన్స్ చేసే స్వభావం నాకు లేదు మరి ఎవరు పొలిటికల్ డాన్స్ చంద్రబాబు నువ్వు పొలిటికల్ డాన్సర్ వి కాసేపు మోడీతో డాన్స్ చేస్తావు కాసేపు సిపిఐ సిపిఎం తో డాన్స్ చేస్తావు కాసేపు పవన్ కళ్యాణ్ తో డాన్స్ వేస్తావు అన్ని పార్టీలు మారుతూ డ్యాన్స్ వేయించేటటువంటి ఒక డాన్సర్ వి పొలిటికల్ డాన్సర్ వి పోయినసారి మోదీతోని ఫైట్ చేసిండు ఆ నడుమ మైకుల ముందు ఏడ్చుకుంటా ట్రాజెడీ సీన్ల నటించిండు ఇప్పుడు డాన్సులు చేస్తున్నాడు ఇంకెన్ని వేషాలు వేస్తాడో ఏందో చూడాలి ఎలక్షన్ టైంలా చంద్రబాబు బిజినెస్ బాగుంది అని అంటున్నారు జోగి రమేష్ ఎంత లేదన్నా ఒక్కో సీటు వంద కోట్లకు అమ్ముకుంటున్నాడు అని ఆరోపించిండు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నాడు అని సెట్టే దమ్ముంటే నాతో చర్చకు వస్తావా అని చాలెంజ్ చేసిండు జోగి రమేష్ రాజకీయ లేనివాడు లేనివాడు రాజకీయాల్లో రానివాడు ఎవరు సార్ ఆ చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనుకున్న అనేసి డిగ్రీలు ఉన్నాయంటే ఖచ్చితంగా బాబు గారే అయి ఉంటాడని అనుకున్నా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయట్లా అవునా చంద్రబాబు ముఖ్యమంత్రి కోసం పోటీ పడట్లేదా మరి దేనికోసం పోటీ పడుతున్నాడు సార్ నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు తప్ప అంటే ఆయన కుప్పంలో గెలవడు అని మీ ఒపీనియన్ ఈ విషయం ఆయనకు తెలుసా ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడుకి తెలుసా మరి ఏం చేశాడు నేను ముఖ్యమంత్రి కాలేను కాలేను కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేరు కాబట్టి ఢిల్లీ పోయి బిజెపి పంచన చేరిన పరిస్థితిని మనం ఒకసారి గమనించమని అడుగుతాం మరి తెలిసి తెలిసి ఓడిపోతారా ఎవరన్నా అందుకే అందరిని ఓగేసుకొచ్చాడు మొన్న మీ గురించి కూడా కామెంట్ చేశాడు విన్నారా సీట్లు అమ్ముకునే నువ్వు నా గురించి మాట్లాడతావా సీట్లు అమ్ముకున్నాడని మీకెవరు చెప్పారు దేవిన ఏం చెప్పాడు వంద కోట్లకి నా సీట్ అమ్మేసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు ఒక్కో టికెట్కు కు వంద కోట్ల వామ్మో

జనసేన లేదు జాంకాయ లేదు అని పవన్ ను పచ్చి బూతులు తిడుతున్నారు ఈయన ఏదో బొడి చేస్తాడని నమ్మినందుకు అందరిని ఆగం పట్టించిండు అని దుమ్మెత్తి పోస్తున్నారు ఇన్నాళ్ళు ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ప్రయాణం చేశామా అని మా మీద మాకే జాలి దయతో పాటు అసహ్యం కూడా వేస్తున్నాయి మా మీద మాకు అన్ని తాత్కాలికమే అంత నటనే మేము గుర్తించుకోలేకపోయాం మేము గుర్తించలేకపోయాం నమ్మి ఈ రోజున నట్టేట మునిగిపోతా ఉన్నాం మేము ఇన్నరు కదా పవన్ కళ్యాణ్ తోని ఇన్ని దినాలు పని చేసినందుకు జనసేన లీడర్లకు వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యం అనిపిస్తున్నదట పాపం మనసు ఎంత బాధపడితే ఆ మాట అంటారు కదా ఈయన పేరు పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి ఉండే పదేండ్ల నుంచి పార్టీ కోసం బాగానే కష్టపడ్డాడు ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం ఖర్చు పెట్టిండు పవన్ అంటే పానం కంటే ఎక్కువ ప్రేమించిండు అందుకే విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే టికెట్ నీకే నువ్వేం ఫికర్ చేయకు మై హూనా అని మహేష్ కు మాటిచ్చిండు పవన్ కళ్యాణ్ నిజమే కదా అనుకొని నియోజకవర్గంలో ప్రచారం కూడా షురూ చేసిండు మహేష్ కానీ అదంతా డ్రామా అని అప్పుడు నాకు నిలవలే అని ఇప్పుడు బాధపడుతున్నాడు పొత్తుల బారంలా ఆ సీటు బీజేపీకి ఇచ్చేసి మహేష్ ను ఏప్రిల్ ఫుల్ చేసిండు పవన్ కళ్యాణ్ వస్తుందనుకున్న టికెట్టు మినిట్ మినిట్లో సుజనా చౌదరి గద్దలెక్కొచ్చిది అనకపోయిండు ఓరిని నమ్మినందుకు ఇంత మోసం చేస్తాడా అని పాపం ఈయనకు గుండె వేగిలినంత పనైంది పొద్దున లేస్తే నీతి సూక్తులు ప్రవచనాలు చెప్పే పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఇంకో పార్టీ అధ్యక్షుడి కాళ్ళెందుకు పట్టుకున్నావు అని క్వశ్చన్ చేసిండు మహేష్ జనసేన పార్టీ వాట్సాప్ల తప్ప ప్రజలల్లో లేదు అని చెప్పుకొచ్చిండు మహేష్ చంద్రబాబు కోసం జనసేనను నమ్ముకున్న లీడర్లను మోసం చేసిన పవన్ మీద కోపంతో జనసేన లేదు జంపుకానా లేదు అని పవన్ పోస్టర్లు జనసేన జెండాలు కుప్ప ఓసి కాలవెట్టి ఫైర్ అయిండ్లు మహేష్ అనుచరులు ఇక ఇసోంటి దిక్కుమాలిన పార్టీల పనియేసుడు కూడా వేస్ట్ అని రాజీనామా చేసిండు మహేష్ మరి అట్లా నమ్మించి నమ్మించి లాస్ట్కు కోసుడు పవన్ కళ్యాణ్కు ఏమన్నా న్యాయమా అని అనుకుంటున్నారంట కొందరు జనసైనికులు కాంగ్రెస్ పెద్ద లీడరు చేయి పార్టీ ఆశాదీపం రాహుల్ గాంధీ సారు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి వస్తున్నాడని హుషారైన లీడర్లు కార్యకర్తలు పెద్ద ఫ్లెక్సీ కట్టిండ్రు రాహుల్ సోనియా ప్రియాంక మేడం ఫోటోలు కూడా పెట్టిండ్రు లోకల్ లీడర్ల ఫోటోలు కూడా ఉన్నాయి చూసేటందుకు ఫ్లెక్సీ అనుకున్నారు కానీ అయ్యో ఇది ఎక్కడ అన్యాయం రాహుల్ సోనియా ఖర్గే ప్రియాంక మేడం ఫోటోల సాక్షిగా ఇంత పెద్ద స్టేజ్ మీద లీడర్ ఫోటోకు మాస్క్ కడుతున్నారు కనపడకుండా చేస్తుండ్రు పుసుక్కునయ్యనే వేరే వర్గం లీడరా లేకుంటే ఫోటో చిన్నగా ఉన్నదని తుడిపేస్తున్నారా అంటే అసలు కాంగ్రెస్ లీడరే కాదు బీజేపీ లీడరు ఫగ్గన్ సింగ్ మరి ఫ్లెక్సీ ఎవరు ఆర్డర్ ఇచ్చిండ్రో ఏం కథనో తెలియదు కానీ చిన్న మిస్టేక్ వల్ల కాంగ్రెస్ ఫ్లెక్సీలో బీజేపీ లీడరు దర్శనం ఇచ్చిండ్రన్నట్టు మరిది ఫ్లెక్సీ ప్రింట్ చేసిన వాళ్ళు మిస్టేక్ చేసిండ్రో లేకుంటే పార్టీ వర్గాల వాళ్ళు ఫోటో కన్ఫ్యూజ్ అయ్యి ఇట్లా ఇచ్చిండ్రో ఆయనంత వీళ్ళ పార్టీ వాళ్ళే కోపం ఉన్నోళ్ళు సభను ఫెయిల్ చేయాలని కచ్చగట్టి ఈ పని చేసిన రోజు ఎలవదు కాని సోషల్ మీడియాలో ఇరుగ తిరుగుతున్నది అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు లీడర్లు లేరు కాబట్టే మా ఫోటోలు వాడుకుంటున్నది అని పువ్వు పాటోళ్ళు సెటర్లు ఈ సోంటివి కమలం పాటోళ్లే మస్తుగా చేస్తారు ఇది వరకు చేయలేదా అని వెనకంగా వీళ్ళు కౌంటర్లు ఇచ్చుకొస్తున్నారు కానీ ఇంకా నయం ఫోటోని ముందే కనిపెట్టబట్టి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు పడ్డరు కానీ తీరా రాహుల్ సార్ వచ్చినాక ఫోటో కనపడితే ఎంత పనవునో ఏం కథనో తెలియదు పరిస్థితి ఎంతవరకు పోవనో ఏందో కానీ ఎలక్షన్ మూమెంట్లా మస్తు గమ్మత్తులు జరుగుతున్నాయి అడిగితే తంత అన్నాడట వెనకటికి ఇవ్వడం అట్లనే ఉన్నది టీడీపీ లీడర్ల కథ ప్రచారానికి వస్తున్నారు ఓట్లు అడుగుతున్నారు అంతవరకు మంచిగానే ఉన్నది కానీ జనాలు ఏదన్నా ప్రశ్నేస్తేనే అంత ఉల్టా పల్టాయి ఉక్కపోత ఓసినట్టు కూత కూత టీడీపీ లీడర్లు ఆగో సూషింద్ర మైకు మడత పెట్టి ఎట్లా ఇసిరేసిండో మరి సారు వారికి అంతెందుకు కోపం వచ్చింది అంటే ఈయన గారు ప్రచారానికి వస్తే జై కొట్టకుండా జనాలు ప్రశ్నించిండ్రు కరోనా టైంలో ఏడున్నారు మీరు ప్రజలకు ఏం చేసిండ్రో ఎప్పు అని రోడ్డు మీదనే నిలదీసేసరికి వారికి సమాధానం చెప్పలేక ఇట్లా మైకిసిరిండు ఏమంట మంచిగుంటది ఆరే ప్రజలకు చేయకపోతే పని చేయలేదు అని అడుగొద్దా అంతగానం కోపం ఉన్నాడు మరి ఓట్లేందుకు అడుగుతున్నాడు ఇక ఈయన కథ ఇట్లుంటే గీనె కథ చూడుండ్రి విన్నారా మూడు నెలలు పింఛన్ రాకపోతే చచ్చిపోతారా అంటున్నాడు టీడీపీ కనిగిరి అభ్యర్థి ఉగ్ర నరసింహరెడ్డి అయ్యా ఈ మాట ఈడుండి మాట్లాడు కాదు తాతల ముందుకు పోయాను అప్పుడు తెలుస్తుంది మీ కథ ఏంది అనేది ప్రతీ నెల ఒకటో తారీఖున పింఛన్ పడితే కడుపు నిండా తింటున్నారు తాతలు కావాల్సిన మందులు తీసుకుంటున్నారు అట్లాంటి పెన్షన్ ఇంటికి రాకుండా అడ్డుకునుడే కాకుండా ఇంకా మూడు నెలలు రాకపోతే ఏమవుతుంది అని అంటున్నారా కొంచెమని ఉండాలి సరే ఏమవుతుంది అనేది ఈ ఓట్లలోనే తెలుస్తైతి సార్ ఎందుకు అంత పడతారు అని అంటున్నారు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండి నెల నెల పెన్షన్ తీసుకున్నోళ్ళు అది కర్ణాటక రాష్ట్రం మద్దూరమ్మ తల్లి పండగ ఉత్సవాలు వైభవంగా అంటే మస్తు వైభవంగా జరుగుతున్నాయి చుట్టుపక్కల ఊర్ల నుంచి గాక బయటి రాష్ట్రాల నుంచి వేల మంది భక్తులు వచ్చి అమ్మను దర్శనం చేసుకొని రథాన్ని ఊరేగిస్తున్నారు కొద్ది దూరం కూడా పోయిండ్రు అంతే ఇంతల్నే పెద్ద శబ్దం భక్తులు ఆటోకలు ఈటోకలు అయ్యిండ్రు అయ్యో ఏమైంది అంటారా ఇగో ఇట్లయ్యింది అరరే పడుతున్నది పడుతున్నది ఓ అమ్మలక్కలు అన్నలు చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు జరుగుండ్రి జరుగుండ్రి దూరం గురుకుండ్రి బిడ్డా పాడనే పడ్డది పో మొత్తం దుమ్ము దుమ్ము అయింది అసలు జనాలు ఏం కనపడకుండా దుమ్ములేసింది పాపం ఇటు దిక్కి ఎద్దులకు కూడా ఏం జరిగిందో అర్థం కాకుండేసరికి బెదిరి ఉరుకుడు చూపినాయి అదృష్టం ఏందంటే ఆ తల్లి మహిమ వల్ల ఏ ఒక్క భక్తునికి కూడా ఏం కాలేదు అందరికందరూ మంచిగా బయటపడ్డరు అటెంక జనాలు తాళ్ళు లాగి మల్ల యథస్థానానికి తెచ్చిండ్రు దగ్గర దగ్గర నూట ఇరవై అడుగులు ఎత్తున్నదట కానీ మామూలుగా ఇంతమంది జనం ఉన్నప్పుడు చిన్న తోపులాట జరిగితేనే పరేషాన్ పరేషాన్ ఉంటది అసొంటిది ఇంతమంది జనం ఒక్కసారి ఉరికొచ్చినా ఎవ్వరికేం కాలేదంటే నిజంగా ఆ తల్లి మహిమే పోండ్రి బట్టల దుకాణానికో బంగారం దుకాణానికో కిరాణం దుకాణానికో ఒకేసారి ఐదారుగురు అమ్మలక్కలు అన్నలో పోతే ఏమైతుంది గిరాకి బగ్గన్ను అవుతుంది లేకుంటే యజమానికి నాష్టమాన్ని వస్తుంది ఈ రెండు కాకుంటే సోది ముచ్చట్లతోని టైం అన్న వేస్ట్ అవుతుంది కదా అయితే ఈడ నలుగురు అమ్మలక్కలు బట్టల దుకాణానికి పోతే ఏమైందో చూడుండ్రి రైట్ నలుగురు అక్కలు నిలబడి చీరల బేరం చేస్తుంటే ఇక్కడ కుర్చీల కూర్చొని ఇంకోగామే ఏ చీరలు మంచిగా ఉన్నాయి అన్ని ఖరీదైన చీరలేనా మామూలు చీరలు కూడా ఉన్నాయా అని ఆలోచన చేసింది దూకున మొత్తం అట్లనే పరీక్ష పట్టి చూసింది అట్లనే చూస్తూనే ఉన్నది ఇక లేరాదమ్మా అందరూ బేరం చేస్తుంటే అట్లనే కూర్చున్నావు లేచింది నెంబర్ వన్ అటు ఇటు చూసింది ఒక చీర సంకల పెట్టింది నెంబర్ టూ మళ్ళోసారి అటు ఇటు చూసింది ఇంకో చీర కొట్టేసింది ఆగ చూడుండ్రి అస్సలు అనుమానం రాకుండా దుకాణంలో ఎంత యాక్టివ్గా ఉన్నదో ఓ అక్క ఓనర్ వస్తున్నాడు ఓనర్ వస్తున్నాడు అటు ఇటు చూసుకో బిడ్డ చూసినారుల్లా ఒక్క సెకండ్లా ఎట్ల కటింగ్ ఇచ్చి ఓనర్ను ఎట్ల బిస్కెట్ చేసిండ్రు కథం ఇంకేముంటారు తీసుకోవాల్సిన చీరలు తీసుకున్నారు కంటికి నచ్చిన చీరలు కొట్టేసిండ్రు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది దొంగతనం మరి ఏం పని మీద వచ్చిండ్రో తాడిపత్రికి గాని దూకున ఫోనర్ను మాటలలో ముంచి పన్నెండు చీరలు కొట్టేసిండ్రట సీసీ కెమెరాలు చూసిన ఓనరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే మళ్ళా దొరకబట్టిండ్రు కానీ బలేగా కొట్టేసిండ్రు ఫోన్రీ ఓ బట్టల షాపుల అన్నలు అసలే ఈ నడమ పెన్లీల సీజన్లు గట్టిగా నడుస్తున్నాయి ఇసొంటి బ్యాచ్లు వస్తే షాపు గుళ్ళ అవుతుంది జర ఫైలం ఏమంటున్నావు ఇక ఇవి మరి ఇలాంటి గరం గరం వార్తలు మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తా అప్పటిదాకా ఏం చేయాలి చూస్తూనే ఉండండి సాక్షి టీవీ టైం గుర్తున్నది కదా రాత్రి ఎనిమిదిన్నరకి మళ్ళా పొద్దుగాల ఎనిమిదిన్నరకి ఉంటాం మరి